సో బేసిక్గా ఎక్కువగా వచ్చేది చాలా మనకి మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పి. సో దాంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయా సార్? సో ఈ ఏజ్ రిలేటెడ్ నీ పెయిన్స్ గురించి. మనకి మోకాళ్ళ నొప్పులు అంటే అరుగుదల వల్ల వస్తాయి అన్నమాట. ఏజ్ రిలేటెడ్ అరుగుదల దీనివల్ల. అది అరుగుదల కాకుండా ఆటోఇమ్యూన్ డిజీజ్ వల్ల, ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల, దీనివల్ల కూడా వస్తుంటాయి అన్నమాట. మనకు అరుగుదల వల్ల అనేది బేసిక్లీ 50 ఇయర్స్ 55 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. బట్ ఈ ఆల్రెడీ లైఫ్ స్టైల్ ఇవన్నీ వల్ల కొంచెం మళ్ళీగానే 45 ఇయర్స్ నుంచి మనకు చాలా మందికి చూస్తున్నాము ఇష్యూస్ స్టార్ట్ అయిపోతున్నాయి. బికాస్ ఆఫ్ పూర్ కాల్షియం లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఎక్కువ స్ట్రెనియస్ వర్క్ చేయడం వల్ల, దీనివల్ల అనేది ఆస్టియోఆర్థ్రైటిస్ అర్లీగానే వస్తుంది అన్నమాట. దీంట్లో స్టేజెస్ ఉంటాయి అన్నమాట. మనకి నార్మలీ ఆస్టియోఆర్థ్రైటిస్లో గ్యాప్ ఉంటుంది అన్నమాట, నీ జాయింట్లో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. ఆ గ్యాప్లో మనకి కార్టిలేజ్ బోన్ అనేది, సైనోవియల్ ఫ్లూయిడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ కార్టిలేజ్ డీజనరేషన్ వల్ల ఆ గ్యాప్ అనేది తగ్గిపోతుంటుంది. సో ఆ గ్యాప్ తగ్గిపోవడం వల్ల, టూ బోన్స్ రబ్ కావడం వల్ల మనకు పెయిన్ అనేది వస్తుంటుంది. సింప్టమ్స్ అంటే ఏముంటాయి సార్? సింప్టమ్స్ అంటే మనకు స్టార్టింగ్ పెయిన్తో వస్తారు. పెయిన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్, వాక్ చేసినప్పుడు పెయిన్ ఉంటుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ అనేది తగ్గుతుంది. మనకు ఎర్లీ మార్నింగ్ అంత పెయిన్ ఉంది, కానీ లేచి నడవడం కొంచెం ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ నడవంగానే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అది పెయిన్ తర్వాత మనకి మూమెంట్స్ తగ్గిపోతుంటాయి బోన్వి. బికాజ్ ఆ రెండు బోన్స్ రబ్ కావడం వల్ల ఏమవుతుంది అంటే ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్స్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అనమాట. ఆ టూ బోన్స్ రబ్ కావడం వల్ల మనకి ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ అయిపోతుంటుంది బికాస్ ఆఫ్ ద ఇంజురీ టు ద బోన్ అనమాట. బోన్కి దెబ్బ తగ్గడం వల్ల మళ్ళీ ఎక్స్ట్రా సైడ్కి సున్నప్రాల్ అని అంటుంటారు మన నార్మల్ లేమాన్ లాంగ్వేజెస్, సున్నప్రాల్ అంటాం. ఆ సున్నప్రాలు చేరుకోవడం వల్ల స్టిఫ్నెస్ అయిపోతుంటుంది మూమెంట్, ఆ జాయింట్ మధ్యలో ఆ రాల్ చేరుకొని మన మూమెంట్కి ఎఫెక్ట్ అవుతుంటుంది అనమాట. సో ఎక్కువ మూమెంట్ ఉండదు, కాలు స్టిఫ్ అయిపోతుంటుంది. దాని తర్వాత బెండింగ్ డిఫార్మిటీ ఫామ్ అవుతుంది, అంటే లోపలికి ఇన్వర్ట్ బెండింగ్ ఆఫ్ ద టిబియా, ఇది అది అని లోపలికి బెండ్ అయిపోతుంటుంది. మనం స్ట్రెయిట్గా నిలబడ్డప్పుడు మన లెగ్స్ అనేది ఇలా కర్వ్డ్ షేప్లో ఉంటుంటాయి. ఎక్కువ ఫార్మర్స్లలో వీళ్ళల్లో మనం ఆ బెండింగ్ అనేది చూడగలుగుతాం. బికాజ్ వాళ్ళు ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు, ఎంత పెయిన్ ఉన్నా కానీ ఏం కాదు అని, దే కీప్ ఇట్ ఆఫ్. దా వాళ్ళ ఈ డిఫార్మిటీ అనేది ఎక్కువ చూస్తుంటాం మనకు.